విల్ కంటిన్యూ విత్ ద కంజెనిటల్ కార్డియాక్ డిఫెక్ట్స్, ఓకేనా? సో బేబీ పుట్టిన వెంటనే మనకి కార్డియాక్ డిఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయా? కంజెనిటల్ అంటే ఏంటి యాక్చువల్గా? బై బర్త్ బేబీకి ఏదో ఒక డిఫెక్ట్ ఉండొచ్చు, దట్ క్యాన్ బి బిలాంగ్స్ టు ఎనీ సిస్టమ్. అది రెస్పిరేటరీ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు, కార్డియోవాస్క్యులర్ అయినా, రీనల్ అయినా, మస్క్యులో స్కెల్టల్, సో ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి మన బాడీలో, రైట్? సో ఏ సిస్టమ్కైనా ఏదైనా డిఫెక్ట్ బై బర్త్ ఉంటే దాన్ని కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటారు. సో అండర్ దిస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద కార్డియోవాస్క్యులర్ సిస్టమ్. కార్డియోవాస్క్యులర్ సిస్టమ్లో ఎలాంటి డిఫెక్ట్స్ అనేవి మనం నోటీస్ చేయొచ్చు న్యూ బార్న్ బేబీస్లోని, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనము బిఫోర్ గోయింగ్ టు దట్ విల్ సీ ద ఫ్యూ లైక్ ఫీటల్ సర్క్యులేషన్. ఆల్రెడీ మీ క్లాస్ అయిపోయినట్టుంది, రైట్? సో యూఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద ఫీటల్ సర్క్యులేషన్, అవ్వలేదా? ఓకే, సో ఫీటల్ సర్క్యులేషన్ ఓబీజీలో మళ్ళీ మీకు సార్ చెప్తారు, అండ్ హియర్ విల్ హ్యావ్ ద జస్ట్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఇట్. యూజువల్గా మనకి ఒక అడల్ట్కి రెస్పిరేషన్ అనేది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్ ద్వారా జరుగుతుంది, అవునా? బట్ వెన్ కమ్స్ టు ద ఫీటస్, ఫీటస్ అంటే ఎవరు? ఊమ్లో ఉన్న బేబీ. ఊమ్లో ఉన్న బేబీకి రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అనేవి ఎలా జరుగుతాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది ప్లాసెంటా, ఓకే? సో ఇక్కడ ప్లాసెంటా అనేది రెస్పాన్సిబుల్ విచ్ ఈస్ ఫర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఓకేనా? సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి మనకి ఏం యూజ్ అవుతుంది ఫీటస్ లో అంటే ప్లాసెంటా. సో ఈ ప్లాసెంటా నుంచి మనకి ఎలా అంబిలికల్ కార్డ్ ద్వారా ఫీటస్ కి, బేబీకి ఆ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఎలా? న్యూట్రియంట్స్ వెళ్తాయి అండ్ బ్లడ్ వెళ్తుంది, బ్లడ్ ద్వారా హీమోగ్లోబిన్, హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ అంబిలికల్ కార్డ్ అనేది మెయిన్ రోల్, లైక్ ఇట్ హ్యాస్ ఎ కీ రోల్ టు ఎక్స్చేంజ్ ద గ్యాసెస్, ఓకే? సో ఇక్కడ ఫీటస్ లో కంప్లీట్ గా లంగ్స్ అనేవి ఇన్యాక్టివ్, లంగ్స్ అనేవి కంప్లీట్ గా పనిచేయవు ఫీటస్ లోని, ఓకేనా? ఎవరిలో పని చేస్తాయంటే మన బేబీ పుట్టిన వెంటనే, ఇమీడియట్ ఆఫ్టర్ బర్త్ బేబీ ఏడుస్తారా? ఏడ్చినప్పుడు ఏమవుతుంది అంటే లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. యూజువల్గా మనం బెలూన్లో గాలి ఊదాం అనుకోండి, అప్పుడు బెలూన్ అనేది ఉబ్బుతుంది, లేదంటే ఎలా ఉంటుంది, ఇలా కంప్రెస్ అయిపోయి ఉంటుంది, సప్రెస్ అయి ఉంటుంది. సో సేమ్ అలానే ఈ లంగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే సప్రెస్ అయిపోయి ఉంటాయి. బేబీ ఫస్ట్ క్రై, తను ఫస్ట్ ఏడ్చినప్పుడు ఏమవుతుంది అంటే లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అయిపోయి అప్పుడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి బేబీ ఫీటస్ అనేది లోపల ఉంది, అవునా? ఫీటస్ ఊమ్లో ఉంది, అప్పుడు తనకి ఆక్సిజన్ కావాలి, ఎలా వెళ్తుంది అంటే ప్లాసెంటా ద్వారా వెళ్తుంది. ఎవరు తీసుకెళ్తారు అంటే అంబిలికల్ కార్డ్ అనేది తీసుకెళ్తుంది. మరి ఆ టైంలోని హార్ట్ అనేది పనిచేయదు, లంగ్స్ అనేవి పనిచేయవు, ఎలా సర్క్యులేషన్ అవుతుంది అనేది ఫీటల్ సర్క్యులేషన్. సో యూజువల్గా మనకి ప్లాసెంటా నుంచి ఎన్ని ఆర్టరీస్ వెళ్తాయి, ఎన్ని వెయిన్స్ వెళ్తాయి? వెరీ గుడ్, ఎన్ని? టూ ఆర్టరీస్ అండ్ వన్ వెయిన్, ఓకే? సో ఇందులో మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసేది ఏంటి, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసేది ఏంటి? ఆక్సిజనేటెడ్ అంటే ఏంటి, ప్యూరిఫైడ్ బ్లడ్, అవునా? సో ఎవరు క్యారీ చేస్తారు ఇక్కడ, వెయినా ఆర్టరీనా? వెయిన్. సో వెయిన్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఆర్టరీ క్యారీస్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఈ బ్లడ్ ని మన మన ప్లాసెంటా నుంచి, మదర్ ఉంటుంది కదా, మదర్ యొక్క ఎండోమెట్రియం కి ప్లాసెంటా అనేది అటాచ్ అయి ఉంటుంది. సో మదర్ కొరియోనిక్ విల్ అయి ఉంటుంది కదా, ఆర్టరీ ఉంటుంది కదా, దాని నుంచి బ్లడ్ అనేది రిసీవ్ చేసుకొని బేబీకి వెళ్తుంది. సో ఎవరు తీసుకెళ్తున్నారు ఇక్కడ వెయిన్, ఫస్ట్ వెయిన్ గురించి డిస్కస్ చేద్దాము. సో వెయిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని, సో ఇది ప్లాసెంటా, ఓకే, ఇది వెయిన్, ఓకే. ఈ వెయిన్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బేబీ, బేబీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది బ్లడ్ అనేది అంటే లివర్ కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? లివర్. లివర్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవాకి వెళ్తుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే హార్ట్ లోని రైట్ సైడ్, రైట్ ఏట్రియం ఉందా,
రైట్ ఏట్రియం లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్తుంది. అవునా? యూజువల్ గా మనకి సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇవి రెండు కూడా బ్లడ్ ని ఎక్కడికి తీసుకెళ్తాయి? రైట్ ఏట్రియం కి తీసుకెళ్తాయి. సో ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి వెళ్తుంది అని అంటే లివర్ నుంచి వెయిన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది. లివర్ కి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఇన్ఫీరియర్ వీనా కేవాకి కనెక్ట్ అవుతుంది. ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే రైట్ ఏట్రియం కి వెళ్ళింది. సో ఈ రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? యూజువల్ గా అయితే మనకి రైట్ వెంట్రికల్ కి వెళ్ళాలి, అవునా? కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే రైట్ లెఫ్ట్ ఏట్రియం కి బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. సో లెఫ్ట్ ఏట్రియం కి వెళ్ళి ఇక్కడ కొంచెం బ్లడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, కిందకి కొంచెం స్ప్లిట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ ఏట్రియం నుంచి కూడా బ్లడ్ అనేది కిందకి స్ప్లిట్ అవుతుంది, ఓకేనా? సో స్ప్లిట్ జస్ట్ కొంచెం అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది కిందకి స్లిప్ అవుతుంది అంతే. కానీ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది మనకి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి రైట్ ఏట్రియం కి వెళ్తుంది, రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఏట్రియం ఇక్కడ నేను ఏమన్నాను ఫస్ట్ వెయిన్ నుంచి బ్లడ్ అనేది వెళ్తుంది కదా. సో ఈ బ్లడ్ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ లివర్ కి వెళ్ళింది. సో ఈ లివర్ కి వెళ్ళే దగ్గర ఏమంటారు అని అంటే ఆ వెయిన్ ఏమంటారు అంటే డక్టస్ వీనోసిస్. ఈ వెయిన్ సేమ్ అంబిలికల్ వెయిన్ ఇది, ఓకే? ప్లాజెంటా నుంచి ఆ వెయిన్ అనేది వెళ్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లివర్ కి వచ్చినప్పుడు ఆ వెయిన్ యొక్క నేమ్ ఏంటి అంటే డక్టస్ వీనోసిస్. అండ్ దెన్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇన్ఫీరియర్ వీనా కేవా దగ్గరికి వెళ్తుంది. ఇన్ఫీరియర్ కేవా నుంచి రైట్ ఏట్రియం ఆఫ్ ద హార్ట్ కి వెళ్తుంది, రైట్ నుంచి బ్లడ్ అనేది లెఫ్ట్ కి వెళ్తుంది, ఓకేనా? సో ఈ రైట్ నుంచి లెఫ్ట్ కి బ్లడ్ అనేది రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం, సో ఈ రెండింటి మధ్యలో బ్లడ్ అనేది వెళ్తుంది కదా. వెళ్ళాలంటే ఒక ప్యాసేజ్ అనేది ఉండాలి. యూజువల్ గా అడల్ట్ హార్ట్ లో ఏమవుతుంది, మనకి సెప్టమ్స్ ఉంటాయి, అవునా? సో ఆ సెప్టమ్ అనేది ఫీటల్ లైఫ్ లో ఉండదు. సో ఆ సెప్టమ్ ఏమంటారు అంటే ఫొరామెన్ ఓవాలే అంటారు, ఓకేనా? సో ఈ ఫొరామెన్ ఓవాలే ద్వారా రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం కి బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ లెఫ్ట్ ఏట్రియం కి వచ్చిన తర్వాత బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అండ్ ఇక్కడ రైట్ ఏట్రియం కి కూడా ఏమైంది, వెంట్రికల్ కి ఏమైంది, బ్లడ్ అనేది కొంచెం స్లిప్ అయింది కదా. సో పల్మోనరీ ఆర్టరీ ద్వారా అందరికి నార్మల్ ఎనాటమీ తెలుసు కదా, అడల్ట్ హార్ట్ ఎనాటమీ తెలుసు కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో ఇక్కడ నుంచి యూజువల్ గా లెఫ్ట్ వెంట్రికల్ నుంచి పల్మోనరీ ఆర్టరీ అనేది వెళ్తుంది, అండ్ రైట్ వెంట్రికల్ నుంచి పల్మోనరీ ఆర్టరీ అనేది వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా అనేది వెళ్తుంది, అవునా? సో ఇక్కడ ఫీటల్ సర్క్యులేషన్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి స్లిప్ అయిన బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అండ్ లెఫ్ట్ వెంట్రికల్ కి స్లిప్ అయిన బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? అయోటా ద్వారా వెళ్ళిపోతుంది. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండింటి మధ్యలో ఎవరెవరికి, పల్మనరీ ఆర్టరీకి అండ్ అయోటాకి మధ్యలో ఏమవుతుంది, కనెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారు? డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు, ఓకేనా? డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు. సో తర్వాత బ్లడ్ అనేది ఏమవుతుంది, అయోటా నుంచి బయటకి, ఓకేనా? సారీ, ఓకే, అయోటా డిసెండింగ్ అయోటా ఉంటుంది. డిసెండింగ్ అయోటా ద్వారా ఆర్టరీ, అంబిలికల్ ఆర్టరీ ద్వారా మళ్ళీ ప్లాజెంటాలోకి బ్లడ్ అనేది వచ్చేస్తుంది. ఇది నార్మల్ సర్క్యులేషన్, ఓకేనా? సో ఇందులో పెద్దగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ది కంజెనేటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటే, ఒకటి డక్టస్ ఆర్టీరియోసస్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫొరామెన్ ఓవాలే గుర్తుపెట్టుకోవాలి, ఓకే? ఈ రెండు డిఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చిల్డ్రన్స్ లో చూస్తాము. ఏఎస్డి ఉంటుంది, విఎస్డి ఉంటుంది, అంటే సెప్టల్ డిఫెక్ట్స్ అనేవి, ఓకేనా? సో అవన్నీ విల్ సీ నౌ. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు ఏమేమి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ? డక్టస్ ఆర్టీరియోసస్ అండ్ ఫొరామెన్ ఓవాలే. సో ఈ ఫొరామెన్ ఓవాలే ఎందుకు యూజ్ అవుతుంది? రైట్ నుంచి బ్లడ్ అనేది లెఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫొరామెన్ ఓవాలే. అండ్ పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటా నుంచి బ్లడ్ అనేది ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే డక్టస్ ఆర్టీరియోసస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, ఎక్కడ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మిక్స్ అవుతుంది అనేది క్వశ్చన్. ఫీటల్ సర్క్యులేషన్ లో
ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కడ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మిక్స్ అవుతుంది. ఓకే, ఎక్కడెక్కడ మిక్స్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ మిక్స్ అవుతుంది? సో ఇక్కడ ఏమనుకున్నాము, పల్మనరీ, ఇక్కడ మనకి అంబిలికల్ వెయిన్, ఓకే, అంబిలికల్ వెయిన్ ఏం చేస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది. సో తీసుకెళ్లే క్రమంలో ఎక్కడ మిక్స్ అవుతుంది అంటే ఫస్ట్ లివర్ దగ్గర. సో ఫస్ట్ మనకి లివర్ ఫస్ట్ ప్లేస్ ఎక్కడ, లివర్. లివర్ లో కొంచెం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అవి రెండు మిక్స్ అవుతాయి. ఎక్కడ, ఫస్ట్ లివర్ లోని. అండ్ ఇంకెక్కడ మిక్స్ అవుతుంది అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవాలో మిక్స్ అవుతుంది. అండ్ ఇంకా రైట్ ఏట్రియం లో మిక్స్ అవుతుంది, లెఫ్ట్ ఏట్రియం లో మిక్స్ అవుతుంది, అండ్ అయోటాలో మిక్స్ అవుతుంది. ఓకేనా, సో ఈ ఫైవ్ ప్లేసెస్ లోని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్యూజన్ మిక్స్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే, డ్యూరింగ్ ద ఫీటల్ సర్క్యులేషన్ వేర్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ విల్ బి మిక్స్ అని అడుగుతారు. ఓకే, దీస్ ఆర్ ద ఫైవ్ సైట్స్ వి హ్యావ్ టు బి రిమెంబర్. ఓకేనా, సో ఫస్ట్ ప్లాసెంటా, ప్లాసెంటా నుంచి ఏమవుతుంది, పల్మనరీ అంబిలికల్ వెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఫీటస్ కి ఇవ్వడానికి. సో ఈ ఫీటస్ కి ఇచ్చే టైంలో ఫస్ట్ దేన్ని క్రాస్ చేస్తుంది అంటే లివర్ ని, లివర్ తర్వాత ఓన్లీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు గుర్తుండాల్సింది లివర్, ఆ తర్వాత నార్మల్, అవునా, నార్మల్ అడల్ట్ కి ఎలా సర్క్యులేట్ అవుతుందో సేమ్ అంతే. ఓకే, సో ఫస్ట్ లివర్, తర్వాత ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ కేవా నుంచి రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం. ఓకేనా, సో కొంచెం అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది లెఫ్ట్ రైట్ వెంట్రికల్ కి అండ్ లెఫ్ట్ వెంట్రికల్ కి స్లిప్ అవుతుంది. సో ఈ రెండు బ్లడ్స్ అనేవి మళ్ళీ ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి, అయోటా నుంచి, పల్మనరీ ఆర్టరీ నుంచి ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతాయి అంటే డక్టస్ ఆర్టీరియోసస్ దగ్గర కనెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి బ్లడ్ అనేది ఏమవుతుంది, అంబిలికల్ ఆర్టరీ ద్వారా మనకి ప్లాసెంటాకి వచ్చేస్తుంది. దెన్ అగైన్ ప్యూరిఫికేషన్ విల్ బి టేక్స్ ప్లేస్. క్లియర్? సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఓకేనా, ఇవి రెండు ఎక్కడ మిక్స్ అవుతాయి అనేది క్వశ్చన్. సో ఇక్కడ డక్టస్ వీనోసస్ పుట్టిన తర్వాత మళ్ళీ రెమినెంట్ అవుతుంది కదా, రెమినెంట్ అంటే ఏంటి, క్లోజ్ అయిపోయి అండ్ ఇట్ నేమ్ డాజే. ఓకేనా, డక్టస్ వీనోసస్ కి ఏమంటారు, లిగమెంటమ్ వీనస్ అని ఉంది కదా, ఓకేనా, లిగమెంటమ్ వీనోసస్ అంటారు. అదే ఆర్టీరియోసస్ ఏమంటారు, లిగమెంటమ్ ఆర్టీరియోసస్ అంటారు. అండ్ వెయిన్ ఏమంటారు, లిగమెంటమ్ టెరిస్, ఓకే, ఏమంటారు, లిగమెంటమ్ టెరిస్, లిగమెంటమ్ టెరిస్. సో ఇదేమో లిగమెంటమ్ వీనోసస్ అండ్ ఇదేమో లిగమెంటమ్ ఆర్టీరియోసస్ అండ్ ఇదేమో లిగమెంటమ్ టెరిస్, ఓకేనా. అండ్ ఫొరామెన్ ఓవెల అన్నాం కదా, దానికి ఏమంటారు, ఫోసా ఓవెలిస్ అంటారు, ఫోసా ఓవెలిస్ అంటారు. సో మనకి కన్జెనిటల్ డిఫెక్ట్స్ లో ఏంటి అంటే ఈ ప్రాబ్లమే వస్తుంది, హార్ట్ లోకి వచ్చేసరికి ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేంటివి, ఫొరామెన్ ఓవాలే, డక్టస్ ఆర్టీరియోసెస్ అనేవి ప్రాపర్ గా క్లోజ్ అవ్వవు. సో వాటిని కన్జెనిటల్ డిఫెక్ట్ గా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఇజ్ ఇట్ క్లియర్, ఫీటల్ సర్క్యులేషన్ తెలిసింది కదా, ఎక్కడ ఏ భాగం ఏ పార్ట్ ఉంటుంది, సో ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇందులో ఇంపార్టెంట్ థింగ్, మామూలుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిఎస్ లో కన్జెనిటల్ డిఫెక్ట్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్లాసిఫికేషన్, ఓకేనా. ఎక్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, సైనోటిక్ లో ఏ కండిషన్స్ వస్తాయి ఎక్సెప్ట్ అంటారు, ఏ సైనోటిక్ లో ఏమేమి వస్తాయి ఎక్సెప్ట్ అంటారు. సో క్లాసిఫికేషన్ డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఇందులో ఏ సైనోటిక్ ఉంటుంది, సైనోటిక్ ఉంటుంది. ఏ సైనోటిక్ అంటే ఏమేమి వస్తాయి, ఏఎస్డి వస్తుంది, విఎస్డి వస్తుంది అండ్ పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్. ఏఎస్డి
విఎస్డి అండ్ పిడిఏ. ఓకేనా? సో ఈ మూడు కండిషన్స్ ఎందులో వస్తాయి? ఏ సైనోటిక్ లో వస్తాయి? క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మీ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి మన నర్సింగ్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్న స్లైడ్ ఇది. సో ఈ క్లాసిఫికేషన్ డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఏమని అడుగుతారంటే, వాట్ ఆర్ ద కండిషన్స్ విల్ కమ్స్ అండర్ సైనోటిక్ అని అడుగుతారు. ఎక్సెప్ట్ అంటారు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ కమ్స్ అండర్ సైనోటిక్? ఎక్సెప్ట్ అంటారు. సో అందులో ఏమిస్తారు? ఏ సైనోటిక్ కండిషన్ ఇస్తారు? యూ హ్యావ్ టు బి ఐడెంటిఫై దట్. సో ఏ సైనోటిక్ సైనోటిక్ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సైనోటిక్ అండ్ సైనోటిక్? ఏ ఫర్ అబ్సెన్స్, రైట్? సో సైనోసిస్ అనేది ఈ కండిషన్స్ లో మనం చూడం, బేబీలోని. ఒకవేళ మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, సో చేసినప్పుడు బేబీ సైనోటిక్ ఉన్నారనుకోండి, అంటే డైరెక్ట్ గా మనం కంజెనిటల్ డిఫెక్ట్ గా కన్సిడర్ చేయము. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ బేబీ హాస్ ఏ కంజెనిటల్ డిఫెక్ట్ లైక్ ఏఎస్డి, ఏఎస్డి కండిషన్ లో మనం బేబీలోని సైనోసిస్ అనేది నోటీస్ చేయము. సో ఏ కండిషన్స్ లో చూస్తామనంటే ఇలాంటి ఒక టెట్రాలజీ ఆఫ్ పాలెట్ అండ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ లైక్ గ్రేట్ ఆర్టరీస్, ట్రైకస్పిడ్ అట్రీషియా అండ్ ట్రంకస్ ఆర్టీరియోసస్, టోటల్ ఎనోమలస్ పల్మోనరీ వీనోసస్ కనెక్షన్ అండ్ ఎప్స్టీన్ ఎనోమలీ. సో ఈ కండిషన్స్ లో ఏం చూస్తామనంటే సైనోసిస్ అనేది నోటీస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? యూజువల్ గా మనకి బ్లడ్ అనేది షంటింగ్ ఫీటస్ లో ఎలా ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ షంటింగ్ ఉంటుంది, అవునా? ఎట్లా? రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం కి బ్లడ్ అనేది వెళ్తుంది. సో ఎలాంటి డిఫరెన్స్ అనేది మనం ఇందులో చూస్తాం. బ్లడ్ అనేది ఎలా షంట్ అవుతుంది అనేది కూడా క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ ఏ సైనోటిక్ లో బ్లడ్ షంటింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుంది? రైట్ టు లెఫ్ట్ ఉంటుంది ఏ సైనోటిక్ లోని. ఓకే, అండ్ సైనోటిక్ వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్ షంటింగ్ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ షంటింగ్ ఉంటుంది అంటే ఏంటి? షంటింగ్ అంటే ఏంటి? ఇదేమో రైట్ టు లెఫ్ట్ షంటింగ్, ఇదేమో లెఫ్ట్ టు రైట్ షంటింగ్. యూజువల్ గా హార్ట్ లోని షంటింగ్ అని రాసుకోండి. ఇది క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఇది క్వశ్చన్, ఏ సైనోటిక్ లో బ్లడ్ షంట్ అనేది ఎలా ఉంటుంది? లెఫ్ట్ టు రైట్ ఉందా, రైట్ టు లెఫ్ట్ ఉంటుందా? యూజువల్ గా మనకి హార్ట్ లో బ్లడ్ అనేది ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఏమో ఏముంటుంది, రైట్ సైడ్ ఏముంటుంది? రైట్ సైడ్ ఏమో డిఆక్సిజినేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఆక్సిజినేటెడ్ బ్లడ్ ఉంటుంది, అవునా? సో ఇక్కడ మనము ఏ సైనోటిక్ లో ఏం చూస్తామనంటే బ్లడ్ అనేది ఎలా షంటింగ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ షంటింగ్ అనేది చూస్తాము. బ్లడ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తుంది, కాబట్టి ఇందులో మనం ఏ సైనోసిస్ సైనోటిక్ అనేది చూడము. ఓకేనా? సైనోసిస్ అనేది ఉండదు, బ్లూయిష్ డిస్కలరేషన్ అనేది ఉండదు. ఎందుకనంటే, సో మనకి ఎలా ఉంటుంది బ్లడ్ అనేది, ఇదంతా ఏంటి, ఆక్సిజినేటెడ్ బ్లడ్. అదే మనం సైనోటిక్ లో ఏం చూస్తామంటే రైట్ టు లెఫ్ట్ అంటే డిఆక్సిజినేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజినేటెడ్ బ్లడ్ తో కలుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి కండిషన్ నోటీస్ చేస్తాం, సైనోటిక్ బేబీ. బేబీ ఎలా ఉంటారు? సైనోటిక్, బ్లూయిష్ డిస్కలరేషన్ లో ఉంటారు. సో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఏ సైనోటిక్ లో బ్లడ్ అనేది ఎలా షంట్ అవుతుంది అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద లెఫ్ట్
రైట్ షంటింగ్, బ్లడ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ సైనోటిక్ అంటే సైనోసిస్ ఉండదు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎలా వస్తుంది, రైట్ సైడ్ కి వస్తుంది. అక్కడ ఏమవుతుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ తో మిక్స్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సైనోటిక్ అండ్ సైనోటిక్. సో ఇక్కడ క్వశ్చన్స్ మనకి రెండు వస్తాయి. ఏంటి, క్లాసిఫికేషన్ అడుగుతారు. ఎక్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే షంటింగ్, బ్లడ్ షంటింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉందా, రైట్ టు లెఫ్ట్ ఉందా అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో వన్ బై వన్ మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏఎస్డి. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏఎస్డి. సో ఏఎస్డి లో మనం ఏం చూస్తాము అని అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఏంటి, రెండు ఏట్రియమ్స్ కి మధ్యలో ఉన్న సెప్టమ్ ఏంటి, ఇది ఎస్ షేప్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎస్ షేప్ లో ఉంటుంది, ఫోరామెన్ ఓవాలే. అవునా? బేబీ పుట్టిన తర్వాత దాన్ని ఏమంటాము, ఫోసా ఓవాలిస్ అంటారు. ఇది ఫోరామెన్ ఓవాలే. సో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ లో ఏం అబ్నార్మాలిటీ చూస్తాము, ఫొరామెన్ ఓవాలే అబ్నార్మాలిటీ అనేది చూస్తాము. సో ఇక్కడ ఈ ఫొరామెన్ ఓవాలే ఏ షేప్ లో ఉంటుంది అంటే ఎస్ షేప్ లో ఉంటుంది. సో ఇది పుట్టిన తర్వాత రెమినెంట్ అయిన తర్వాత దీని నేమ్ ఏంటి అంటే ఫోసా ఓవాలిస్. ఓకే, ఫోసా ఓవాలిస్. సో ఇది ఎలా క్లోజ్ అవుతుంది అంటే, ఓకే, బేబీ ఆఫ్టర్ ఫస్ట్ క్రై తర్వాత ఏమవుతుంది, లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతుంది. సో లంగ్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇవి లంగ్స్. ఓకేనా? సో లంగ్స్ నుంచి గ్యాస్ అనేది వచ్చేస్తుంది, ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ ఏట్రియం కి సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? లంగ్స్ ఫంక్షనల్ గా యాక్టివ్ అయినప్పుడు, బేబీ పుట్టిందిరా, బేబీని బయటికి తీసేసాం, ఫస్ట్ క్రై అయ్యింది, లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యాయి. సో ఎక్స్పాండ్ అయినప్పుడు లంగ్స్ ఆర్ ఫంక్షనల్లీ వర్కింగ్. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తుందా, వెళ్ళదు. సో దర్ ఈస్ నో నీడ్ ఆఫ్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ యూజువల్ గా ఎక్కడికి రావాలి, లెఫ్ట్ ఏట్రియం కి రావాలి. సో లెఫ్ట్ ఏట్రియం కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రెషర్ వల్ల ఈ ఫోసా ఓవాలిస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఆ ప్రెషర్ కి క్లోజ్ అవుతుంది, ప్రెషర్ కి ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సెప్టమ్ సికెండమ్ ఉంది, సెప్టమ్ ప్రైమమ్ ఉంది. సో ఇవి రెండు కూడా హోల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ ది బిట్వీన్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియం. సో ఫోర్స్ ఇవి లైక్ ఈ సెప్టమ్ సికెండమ్ అండ్ సెప్టమ్ ప్రీమియం ఏమవుతుంది అంటే ఈ ప్రీమియం అనేది కంప్రెస్ చేస్తుంది. దేన్ని, సెప్టమ్ సికెండమ్ ని కంప్రెస్ చేస్తుంది. అపోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న డోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అట్లా అపోజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లంగ్స్ ఆర్ ఫంక్షనల్లీ వర్కింగ్. సో లెఫ్ట్ ఏట్రియం కి బ్లడ్ అనేది పల్మనరీ వెయిన్స్ ద్వారా వచ్చేసింది, ఆ ప్రెషర్ కి ఈ రెండు అనేవి అటాచ్ అయిపోతాయి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, బేబీలో ఏఎస్డి అనేది ఉండదు. ఓకే, బేబీ ఇఫ్ ఇన్ కేస్ ప్రీటర్మ్ బేబీ అనుకోండి, సో తనలోని ఏమవుతుంది, ఆర్డిఎస్ లాంటివి డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. తను ఫస్ట్ క్రై అనేది చేయలేకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ వల్ల ఏమవుతుంది, బేబీ ఫస్ట్ క్రై అవ్వలేదు. ఒకవేళ అయినా కూడా లంగ్స్ అనేవి ఫంక్షనల్ గా యాక్టివ్ గా లేవు, లేదంటే మదర్ లో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది, ఆ టైంలో ఏమవుతుంది అంటే ఈ లెఫ్ట్ ఏట్రియం కి బ్లడ్ అనేది ఇన్సఫిషియంట్ గా రావడం వల్ల ఈ ఫోసా ఓవాలిస్ అనేది ఏమవుతుంది, క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకపోవడాన్ని ఏమంటాము, ఏఎస్డి అంటారు, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. ఓకేనా? ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. సో దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే లంగ్స్ అనేవి ఫంక్షనల్ గా యాక్టివ్ గా ఉండాలి. ఓకే, లంగ్స్ నుంచి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది లెఫ్ట్ ఏట్రియం కి వస్తేనే ఆ ప్రెషర్ కి ఈ ఫోసా ఓవాలిస్ అనేది, ఓకే, ఫొరామెన్ ఓవాలి అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో ఇక్కడ సెప్టమ్ ప్రైమమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అపోజ్ ద సెప్టమ్ సెకండమ్. ఈ రెండు హోల్స్ క్లోజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చి దీన్ని అద్దుకుంటుంది, అప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆస్టియం సికెండమ్ ఉంటుంది, అండ్ ఆస్టియం సైనస్ వీనోసస్ ఉంటుంది, అండ్ సైనస్ లైక్ ఆస్టియం ప్రీమియం. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ లో ఏమేం చూస్తాము, ఆస్టియం ప్రీమియం చూస్తాము, ఆస్టియం సికెండమ్ చూస్తాము, అండ్ సైనస్ వీనోసస్. ఓకేనా?
సో ఇది ఎక్కడుంది, ఇదేంటి, ఇన్ఫీరియర్ వీనా కేవా. సో ఈ సైనస్ వీనోసస్ అనేది దేనికి దగ్గరలో ఉంది అని అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా దగ్గరలో ఉంటుంది. అండ్ సుపీరియర్ వీనా కేవా దగ్గరలో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే ఆస్టియం సికెండమ్, ఓకేనా, ఆస్టియం సికెండమ్. అండ్ సెప్టమ్ ఉంటుంది కదా, యూజువల్ గా ఇది సెప్టమ్ కదా, అవునా, అడల్ట్స్ లో ఇదేంటి నార్మల్ గా మనకి సెప్టమ్, ఏట్రియా వెంట్రికులర్ సెప్టమ్. సో ఈ సెప్టమ్ ఉంది కదా, ఇక్కడ హోల్ అనేది ఏర్పడితే దాన్ని ఏమంటాం అంటే ఆస్టియం ప్రైమమ్ అంటారు. ఏమంటారు, ఆస్టియం ప్రైమమ్ అంటారు. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ది ASD. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇంత మట్టుకు? సో ఇందులో క్లినికల్ ఫీచర్స్, సో క్లినికల్ ఫీచర్స్ లో మనం ఏమేమి నోటీస్ చేయొచ్చు అని అంటే స్మాల్ ASD అంటే అసిమ్టమాటిక్ ఉంటారు, లార్జ్ ASD అయితేనేమో మనము సింప్టమ్స్ నోటీస్ చేయొచ్చు. సో మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే, ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రెషర్ ఏమవుతుంది, లెఫ్ట్ ఏట్రియం కి బ్లడ్ అనేది ఏమవుతుంది, ఇన్సఫిషియెంట్ గా వస్తుంది, అవునా. సో వచ్చిన బ్లడ్ కూడా ఎక్కడికి వెళ్తుంది, రైట్ ఏట్రియం కి వెళ్తుంది, రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, కార్డియోమెగాలి అనేది నోటీస్ చేస్తామా, ఏ సైడ్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎక్కువగా నోటీస్ చేస్తామంటే రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ యూజువల్ గా బ్లడ్ ఉంది, ఎక్కువ ప్రెషర్ తో వస్తుంది. సో ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ ద్వారా రైట్ ఏట్రియం కి వచ్చేస్తుంది, రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ కి వచ్చేస్తుంది. సో ఎలాంటి లైక్ సింప్టమ్ నోటీస్ చేయొచ్చు అని అంటే కార్డియాక్ ఎన్లార్జ్మెంట్. ఎందుకు అని అంటే లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చిన బ్లడ్ అనేది యూజువల్ గా ఎటు వెళ్ళిపోవాలి, అయోటా ద్వారా ఏమైపోవాలి, బయటకి సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి వెళ్ళట్లేదు, లెఫ్ట్ రైట్ ఏట్రియం కి వస్తుంది అండ్ రైట్ వెంట్రికల్ కి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మన హార్ట్ అనేది ఏమవుతుంది, బేబీ హార్ట్ ఎన్లార్జ్ అయిపోతుంది. సో కార్డియోమెగాలి అనేది నోటీస్ చేస్తాం. అండ్ ఇంకేంటి అంటే రైట్ వెంట్రికల్ కి వచ్చిన బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, పల్మొనరీ ఆర్టరీ ద్వారా మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది, అవునా. సో ఇవి లంగ్స్, సో లంగ్స్ లోకి బ్లడ్ అనేది వెళ్ళింది. సో ఇక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా పల్మొనరీ ఆర్టరీస్ లోని, ఇంక్రీజ్ అవుతుంది, అవుతుందా లేదా. సో ఇక్కడ ఉన్న బ్లడ్ ఇక్కడికే వస్తుంది, ఇక్కడ ఉన్న బ్లడ్ ఇక్కడికే వస్తుంది. ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, పల్మొనరీ ఆర్టరీ లోకి వెళ్తుంది. సో ఈ బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్ లోకి వెళ్తుంది. సో లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అక్కడ స్టోర్ అవ్వడం వల్ల మనం మెయిన్ గా ఎలాంటి సింప్టమ్స్ నోటీస్ చేస్తామంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అండ్ సివియారిటీ ఎక్కువ అవుతున్న కొద్దిగా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ రెండు సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అంటే ఆబ్వియస్ గా దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద వైటల్ సైన్స్, అవునా. ఏమవుతుంది, హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది. రెస్పిరేటరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అవునా. రెస్పిరేషన్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే సఫిషియంట్ ఆక్సిజన్ అనేది మన బాడీకి లేదు, అప్పుడు మనం కాంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తాం, ఎక్కువగా రెస్పిరేషన్ అనేది తీసుకుంటాం. సో ఆబ్వియస్ గా ఏమవుతుంది, రెస్పిరేటరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కార్డియాక్ అవుట్పుట్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో దీస్ పారామీటర్స్ వీ కెన్ నోటీస్ అండర్ ద చైల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ది ASD. అండ్ పల్మోనరీ హైపర్ టెన్షన్, సో పల్మోనరీ హైపర్ టెన్షన్ పల్మోనరీ ఆర్టరీస్ లో ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్సెసివ్ టెన్షన్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ పల్మోనరీ హైపర్ టెన్షన్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి అంటే, ఫోసా ఓవేలా దగ్గర వచ్చింది. సో ఈ ఫోసా ఓవేలా కరెక్ట్ గా ఉన్నట్లయితే కార్డియాక్ ఎన్లార్జ్మెంట్ అవుతుందా, అవ్వదు. పల్మనరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయా, రావు. పల్మనరీ హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా, నథింగ్. వైటల్ చేంజెస్ ఉంటాయా, అవ్వవు. సో దిస్ ఆల్ వీ కెన్ నోటీస్, ఓకేనా. సో నార్మల్ గా మనకి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ బ్లడ్ వెళ్తుంది, అవునా.
మళ్ళీ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి బ్లడ్ అనేది వెళ్తుంది. ఎలా? వాల్వ్స్ ద్వారా. అవునా? వాల్వ్స్ ద్వారా మనకి బ్లడ్ అనేది వెళ్తుంది. ఇది మైట్రల్ వాల్వ్. అవునా? సో ఈ బ్లడ్ అనేది యూజువల్ గా ఇలా ఫ్లో అవ్వాలి, ఇక్కడ నుంచి సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోవాలి, అయోటా ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. సిస్టమిక్ సర్క్యులేషన్. అవునా? ఇదేంటి? రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది, అంటే పల్మోనరీ సర్క్యులేషన్. ఇది నార్మల్ ప్రాసెస్. సో ఇక్కడ హోల్ ఉండడం వల్ల రివర్స్ అయిపోయింది. అవునా? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తో కలవడం వల్ల రైట్ సైడ్ మొత్తం ఏమవుతుంది? స్వెల్లింగ్ వచ్చేస్తుంది, కార్డియోమెగాలి అనేది నోటీస్ చేస్తాం. పల్మనరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు చూస్తామంటే రికరెంట్ గా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల, ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అందులో స్టోర్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందా లేదా? యూజువల్ గా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వాలి, ఆ వేస్టేజ్ అనేది బయటకు వెళ్ళాలి కిడ్నీస్ ద్వారా. సో అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళిపోవాలి. కానీ అవేమీ జరగట్లేదు. ఇక్కడ ఏమవుతుంది? కంప్లీట్ గా వేస్టేజ్ అంతా కూడా లంగ్స్ లో అక్యుములేట్ అవుతుంది, కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి నోటీస్ చేస్తాం. అండ్ డిస్నియా లాంటివి కూడా వస్తాయా? డిస్నియా కూడా వస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ది ఏఎస్డి. ప్రాబ్లం మొత్తం ఎవరిది? ఏఎస్డి ఫోసా ఓవాలిస్. ఎప్పుడు? పుట్టిన తర్వాత, పుట్టక ముందా? ఫొరామెన్ ఓవాలి పుట్టక ముందు. ఓకే. సో ఏఎస్డి పర్ ఆల్కహాల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్కహాల్ తీసుకునే మదర్ లోని, ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో ప్రెగ్నెన్సీ టైంలో, ఆ మదర్ లోని ఏఎస్డి బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ ఫర్ ఆల్కహాల్, ఏ ఫర్ ఏఎస్డి. ఓకేనా? ఏ ఫర్ ఆల్కహాల్, ఏ ఫర్ ఏఎస్డి. సో డయాగ్నోసిస్ ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే కార్డియోమెగాలి. అవునా? ఎక్స్రే తీస్తాం రా. ఎక్స్రే తీసినప్పుడు ఏమవుతుంది? రైట్ సైడ్ మొత్తం కూడా స్వెల్లింగ్ ఉంటుంది, లైక్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోవడం వల్ల లంగ్ అనే, లైక్ హార్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో దట్ వీ కెన్ నోటీస్ అండర్ ఎక్స్రే. ఓకే. అండ్ మేనేజ్మెంట్ ఏంటి అని అంటే డాక్రోన్ ప్యాచ్ క్లోజర్ ఫర్ లార్జ్ డిఫెక్ట్. సో మనం ఫస్టే అనుకున్నాం స్మాల్ డిఫెక్ట్ అయితే ఎలాంటి సింటమ్స్ ఉండవు బేబీలో. షీఈస్ కంప్లీట్లీ అసిమ్టమాటిక్, బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే లార్జ్ డిఫెక్ట్ అనుకోండి, హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది షిఫ్ట్ అవుతుంది కదా రైట్ సైడ్కి. సో బేబీలో అబ్నార్మాలిటీస్ అనేవి మనం నోటీస్ చేస్తాం. కాబట్టి ఇఫ్ బేబీ హ్యాస్ ఏ లార్జ్ డిఫెక్ట్, దెన్ వీ కెన్ ప్రిఫర్ ద సర్జికల్ మేనేజ్మెంట్ ఫర్ దట్ పర్టికులర్ బేబీ. సో వాట్ ఈస్ ద సర్జికల్ ప్రొసీజర్ హియర్? డాక్రోన్ ప్యాచ్ క్లోజర్ ఫర్ లార్జ్ డిఫెక్ట్. ఓకేనా? చెప్పండి. సో ఇది డాక్రోన్ ప్యాచ్. ఒకసారి రాజు ఒక నిమిషం. సో ఇదేమో డివైస్ పెట్టి కూడా క్లోజ్ చేస్తారు. ఓకేనా? డివైస్ యూజ్ చేసి చేస్తారు అండ్ ప్యాచ్ వేసి కూడా క్లోజ్ చేస్తారు. ఇది ప్యాచ్. ఓకేనా? ఇది ప్యాచ్. రైట్ ఏటీఎం అండ్ లెఫ్ట్ ఏటీఎం కి మధ్యలో డివైస్ యూజ్ చేస్తారు క్లోజ్ చేయడానికి, లేదంటే ప్యాచ్ కూడా యూజ్ చేస్తారు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ ప్రొసీజర్, ఏ సర్జికల్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తారు ఏఎస్డిని క్లోజ్ చేయడానికి. అలా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ ఏముంటుంది బేబీకి? ఒకవేళ వైటల్స్ మనం చెక్ చేసినప్పుడు అబ్నార్మాలిటీ ఉందంటే ఇమీడియట్ గా డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అవునా? సో లైక్ ఇంకేం చేస్తామనంటే ఎక్కువ హెవీగా లైక్ క్రై లాంటివి ఎంకరేజ్ చేయొద్దు. బేబీ ఏడవకుండా ఉండడం చూసుకుంటే బెటర్. ఓకే. అండ్ ఫ్లూయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఇన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకనంటే ఆల్రెడీ సర్క్యులేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. అవునా? సో ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఇవ్వము. సో మెయిన్ గా ఇక్కడ సర్జికల్ మేనేజ్మెంట్ అనేది మెయిన్ మేనేజ్మెంట్. సో బేబీ మాక్సిమం అసిమ్టమాటిక్ ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ డిఫెక్ట్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకవేళ బేబీ ఏమైనా లైక్ ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు అన్న టైంలోని
బేబీ వెయిట్ లాస్ అవుతున్నారు అనే టైంలో మదర్స్ ఒకవేళ హాస్పిటల్ తీసుకొస్తే ఇన్ దట్ టైమ్ దేర్ ఆర్ ఛాన్స్ ఆఫ్ డిటెక్షన్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే డాక్రోన్ ప్యాచ్ క్లోజ్ యూర్ ఫర్ లార్జ్ డిఫెక్ట్.